मत्कर्म कृन्मत् परमो मद्भक्तसंगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मां येति पाण्डव पाण्डवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. భగవద్గీత నిజానికి జన్మించింది భారతదేశంలో, కానీ సమస్త ప్రపంచం భగవద్గీత గురించి తెలుసుకున్నారు. వాళ్ళు ప్రభుల హృదయులయ్యారు. ధర్మం, న్యాయం, నీతి, కర్తవ్య బోధం ఉంది. ప్రపంచంలోని ఏ దేశం వాళ్ళైనా, ఏ రకం ప్రజలైనా ఆచరించదగిన అద్భుతమైన సూక్తులు ఉన్నాయి. కాబట్టి భగవద్గీత స్వయంగా ఒక మహాకావ్యం. అలాంటి భగవద్గీతను గాయకమౌళి ఘంటసాల గారు తొలిసారిగా ఒక 106 116 శ్లోకాలను గానం చేశారు. ఆ మహానుభావుడు అస్తమించిన తర్వాత అప్పుడు ఎవరు దీన్ని పూర్తి చేసేది, దీనికి న్యాయం చేసేది అని తెలుగు జాతి నలువైపులా చూస్తూ ఉంటే స్వర రాగ భావ గంగాధరుడు అవతరించాడు. అతడే గంగాధర శాస్త్రి. భగవద్గీతను ఘంటసాల గానం చేసిన విషయం చాలామందికి తెలుసు. వారు గానం చేసినవి మళ్ళీ గానం చేస్తూ మొత్తం 700 శ్లోకాలను స్వరరాగభావయుక్తంగా గంగాధర శాస్త్రి చాలా హృదయరమ్యంగా గానం చేశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఉచ్చారణ కూడా దక్షత కలిగి ఉంది. సంస్కృత శబ్దాలు, మహాప్రాణాలు ఎక్కడో ఇవన్నీ గమనించి ఒక కృషి చేసి తపస్సు చేశాడు. చేసి తపఃఫలంగా ఈ భగవద్గీత గాన సంచిక వెలువడింది. ఇప్పుడు నాకు మహదానందంగా ఉంది. నేను ఎందుకు గంగాధర శాస్త్రి ని లేక నేను సరదాగా ముచ్చటగా అనుకునే గంగాధరిని నేను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.